ఐపీఎల్ 2022 లో డేవిడ్ వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆడుతున్న సంగతి తెలిసిందే. శనివారం రాత్రి వాంఖడే మైదానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ 16 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆర్సీబీ నిర్దేశించిన 190 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 173 పరుగులే చేసి ఓడిపోయింది. ఈ మ్యాచ్లో వార్నర్ హాఫ్ సెంచరీతో రాణించాడు. వరుసగా రెండో అర్ధ సెంచరీ సాధించి ఢిల్లీ జట్టును గెలిపించేలా కనిపించాడు. వాణిందు హజరంగా వేసిన 12వ ఓవర్ 3వ బంతికి డేవిడ్ వార్నర్ అవుట్ అయ్యాడు. వార్నర్ అవుట్ అవ్వగానే మైదానంలో ఉన్న అతడి ఇద్దరు కూతుళ్లు ఏడ్చేశారు. పెద్ద కూతురు ఇవి మే గుక్క పెట్టి ఏడవగా ఇండియరే మాత్రం తన బాధను బయటపడనివ్వలేదు. ఇందుకు సంబంధించిన ఫోటోను వార్నర్ తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. నా ఇద్దరు కూతుర్లకు క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. ఇద్దరికి ఆటపై అవగాహన ఉంది. నేను అవుట్ అయ్యానన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఇలాంటి కూతుర్లు ఉండటం నా అదృష్టం. ప్రతిసారి మనమే గెలవలేము. మైదానంలో అడుగు పెట్టే ముందు మ్యాచ్ లో 100% ఎఫర్ట్ చూపించాలి అనుకుంటా. ఒక్కోసారి బాగా ఆడతాం, ఇంకోసారి అది సాధ్యం కాదు. ఈ విషయాన్ని నా కూతుర్లకు చెప్పాలి అని వార్నర్ పేర్కొన్నాడు. మరోవైపు ఐపీఎల్ 2022 లో భాగంగా బుధవారం పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ సునాయాస విజయం అందుకుంది. పంజాబ్ నిర్దేశించిన 116 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ మరో 57 బంతులు ఉండగానే ఛేదించేసింది. డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీ చేయగా పృథ్వీ షా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సీజన్ లో ఢిల్లీ 6 మ్యాచ్లు ఆడి 3 విజయాలు అందుకుంది. 6 పాయింట్లతో ప్రస్తుతం 6వ స్థానంలో ఉంది. Yeah.